విమానాన్ని కనిపెట్టింది ఎవరు? ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే రైట్ బ్రదర్స్ అని ఠక్కున చెప్పేస్తారు. కానీ కాదు, శివకుమార్ బాపూజీ తల్పే అని చెబితే నమ్ముతారా? కానీ కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఇది నిజం. దీనిని నిరూపించడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేకపోయినా మొదటి విమానం భారతదేశంలోనే ఎగిరిందని, దాన్ని తల్పేజీనే స్వయంగా తయారు చేసి ఎగురవేశారని వాళ్లు బలంగా నమ్ముతారు. అయితే అసలు ఎవరి తల్పే, ఆయన విమానాన్ని ఎలా ఎగురవేశారు, ఆ కథేంటి? మన భారతీయుడి గురించి ఈ వీడియోలో. ప్రతాప్ వెల్కర్ తల్పే గారి జీవితంపై పూర్తిగా అధ్యయనం చేసిన రచయిత. ఆయనే తల్పే జీవితం గురించి రీసెర్చ్ చేసి కొంత సమాచారాన్ని సేకరించారు. వెల్కర్ రీసెర్చ్ ప్రకారం శివకుమార్జీ తల్పే 1864 దక్షిణ బాంబేలో ఆయన జన్మించినట్లు చెబుతారు. అక్కడే చదువుకుని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ విద్యా సంస్థలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు తల్పే. ఆయన ఆర్య సమాజంలో సభ్యులు కూడా. తల్పే విమానాన్ని ఎప్పుడు ఎలా కనిపెట్టారనే దానిపై సరైన ఆధారాలు లేవు. కానీ 1895 తల్పే స్వయంగా తయారు చేసిన విమానాన్ని తొలిసారి ఎగురవేశారని చెబుతారు. దీనికి ఇంధనంగా తల్పే మెర్క్యురీ అంటే పాదరసాన్ని ఉపయోగించారట. బాంబే ప్రస్తుతం ముంబైలోని చౌపత్తి బీచ్లో తల్పే ఈ విమానాన్ని ఎగురవేయగా ఆ విమానం 1500 ఎత్తు వరకు ఎగిరిందంటారు కొంతమంది. కానీ వెల్కర్ మాత్రం దాన్ని ఒప్పుకోరు. తల్పే గారి విమానం కొంత దూరం ఎగిరి ఆ తర్వాత కూలిపోయిందంటారు. ఇలా విమానాన్ని తయారు చేయాలనే తల్పే కలను ఆయన పేదరికం దెబ్బతీసింది. అప్పటికే బంధువుల నుంచి అప్పు చేసిన డబ్బుతో తొలి విమానాన్ని ఎగరవేసిన తల్పే తన రీసెర్చ్ని కొనసాగించేందుకు ఫండ్స్ ఇవ్వాలని బ్రిటిష్ వారిని కోరాడు. ఓ భారతీయుడు గొప్పవాడవుతున్నాడంటే బ్రిటిషర్లు ఎలా ఒప్పుకుంటారు? అందుకే ఫండ్స్ ఇవ్వలేదు. అదే సమయంలో భార్య అనారోగ్యంతో మంచాన పడ్డం, అప్పుల వాళ్లు డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో తల్పే మానసికంగా కృంగిపోయారు. ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉన్న తల్పేని రెయిలీ బ్రదర్స్ అనే బ్రిటిష్ సోదరులు కలిశారు. విమానం రీసెర్చ్కి సహాయం చేస్తామని చెప్పి విమానం బ్లూ ప్రింట్స్ కావాలని కోరారు. రీసెర్చ్కి ఫండ్స్ వస్తాయన్న ఆశతో తన విమానం తయారీకి సంబంధించిన ప్లాన్ని, దాని బ్లూ ప్రింట్స్ని అన్నిటినీ తల్పే రెయిలీ బ్రదర్స్కి అప్పగించారు. అయితే వాళ్లు ఆ బ్లూ ప్రింట్ని ఇంగ్లాండ్కు తీసుకువెళ్లి అక్కడ అమ్మకానికి పెట్టారంట. దీన్ని రైట్ బ్రదర్స్ వాటిని సొంతం చేసుకున్నారని కొంతమంది, కాదు రెయిలీ బ్రదర్స్ నేరుగా ఆ ప్రింట్స్ని రైట్ బ్రదర్స్గా అప్పగించారు అని చెబుతారు ఇంకొంతమంది. ఇందులో ఏది నిజమైనా ఆ ప్రింట్స్ రైట్ బ్రదర్స్ చేతికి చేరాయని మాత్రం అందరూ ఒప్పుకుంటారు. వాటి ఆధారంగా రకరకాలుగా విమానాన్ని రూపొందించిన రైట్ బ్రదర్స్ చిట్ట చివరికి 1903 తొలిసారి విమానాన్ని విజయవంతంగా ఎగురవేశారు. తల్పేను జైలుకు పంపిన బ్రిటిష్ ప్రభుత్వం. రీసెర్చ్కి ఫండ్స్ వస్తాయనే ఆలోచనతో తల్పే మళ్లీ తన రీసెర్చ్లో నిమగ్నమయ్యారు. ఈసారి విమానాన్ని మరింత ఎత్తుకు ఎగిరేలా చేయాలని దానికి పెద్ద మొత్తంలో ఇంధనాన్ని సేకరించారు. దాన్ని మండించేందుకు కూడా కొన్ని రసాయనాలను నిల్వ చేసుకున్నారు. ఇది గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం తల్పే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నాడంటూ ఆయనను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టింది. అలా కొన్నేళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన తల్పే బయటకు వచ్చేసరికి రైట్ బ్రదర్స్ విమానాన్ని తయారు చేయడం, దాన్ని వాళ్ల పేరున పేటెంట్ చేసుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఇది తెలిసి ఆయన చాలా బాధపడ్డారు. ఆ బాధతోనే 1916 తల్పే మరణించారు. ఆ తర్వాత తల్పేకి సంబంధించిన చాలా ఆధారాలను బ్రిటిష్ ప్రభుత్వం చరిత్ర నుంచి చెరిపేసింది. విమానాన్ని కనిపెట్టిన ఘనత కేవలం రైట్ బ్రదర్స్కే దక్కేలా చేసింది. ఒక్క తల్పేనే కాదు, బ్రిటిషర్ల పరిపాలనా కాలంలో ఇలాంటి ఎన్నో భారతీయ పరిశోధనలను బ్రిటిషర్ల పేరున పేటెంట్ అయ్యాయి. భారతీయులకు ఏదైనా కనిపెట్టడం తెలుసు, అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా అందరికీ అందుబాటులో ఉంచడం తెలుసు, కానీ దాన్ని తామే కనిపెట్టామని పబ్లిసిటీ చేసుకోవడం, పేటెంట్ చేసుకోవడం తెలియదు. అందుకే భారత్కి సంబంధించిన ఎంతో జ్ఞాన సంపద ఇప్పుడు బ్రిటిషర్లు, విదేశీయుల పేరు మీద ఉంది. ఈ మధ్యనే పురాతన కాలం నుంచి భారతీయులు వాడుతున్న పసుపును కూడా తామే కనిపెట్టామని ఏకంగా అమెరికా పేటెంట్ చేసుకోవడానికి ట్రై చేసింది. కానీ దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కొని పేటెంట్ గెలుచుకుంది భారత్. అయినా భారతదేశాన్ని 2 శతాబ్దాల పాటు దౌర్జన్యంగా దోచుకున్న బ్రిటిషర్లకు మన జ్ఞాన సంపదను దోచుకోవడం, నాశనం చేయడం పెద్ద కష్టమేం కాదు కదా.